రష్యాను ప్రపంచంలో అత్యధిక దేశాలు ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 141 కంట్రీస్ రష్యాను ఖండించాయి. ఒక 5 దేశాలు మాత్రమే రష్యాను బహిరంగంగా సమర్థించాయి, అంటే ఖండించడాన్ని నిరాకరించాయి. 35 దేశాలు ఇండియా, చైనా, పాకిస్తాన్తో సహా తటస్థంగా ఉన్నాయి. ఇక సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలుంటే 11 దేశాలు ఖండించాయి. ఒక్క రష్యా మాత్రమే తన చర్యను తాను సమర్థించుకుంది. ఇండియా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తటస్థంగా ఉన్నాయి. సో అందువల్ల మనం రష్యా పట్ల మొగ్గు చూపామేమో, రష్యా పట్ల మనం ఉండాల్సినంత కఠినంగా లేము, అదే సమయంలో రష్యాకు అనుకూలంగా కూడా మనం లేము. ఎందుకంటే మనకు అమెరికా అవసరం, రష్యా అవసరం, ఇలాంటి విశ్లేషణలు చాలా కాలంగా వస్తున్నాయి. సో మనము తటస్థంగా ఉండడం తప్ప మరొక మార్గం ఉందా? ఎందుకంటే మనకు అమెరికాతో ఆర్థికపరమైన వ్యూహాత్మకమైన అవసరాలు ఉన్నాయి. భారత రక్షణ రంగం రష్యా పైన ఆధారపడి ఉంది. భారతదేశం రష్యాకు వ్యతిరేకంగా గనక బహిరంగ వైఖరి తీసుకుంటే రష్యా, చైనా, పాకిస్తాన్ యాక్సిస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకు నిజంగా ఇట్ ఇస్ అ వెరీ టైట్ రోప్ వాక్, మన భారత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలని. అందువల్ల తటస్థంగా ఉండే నిర్ణయం తీసుకుంది. అందువల్ల చాలామంది విశ్లేషకులు, ఈ వ్యూహాత్మక రంగ నిపుణులు, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్, చాలామంది, మెజారిటీ, అట్లీస్ట్ అందరూ ఒకే ప్రాంతం ఎప్పుడూ ఉండరు, మెజారిటీ ఇండియాకు ఇంకో మార్గం లేదు. సో మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ మనం తటస్థంగా ఉండాల్సిందే. ఇక్కడ ప్రిన్సిపల్స్ కన్నా ఇంట్రెస్ట్లే ముఖ్యం. ప్రిన్సిపల్ రీత్యా చూస్తే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని హరించే చర్యను ఇండియా యాక్సెప్ట్ చేయదు. మన 99లో నాటో యుగస్లేవియా పైన దాడి జరిపినప్పుడు, సర్బియా నుంచి కొసావాను వేరు చేసినప్పుడు భారతదేశం బహిరంగంగానే నాటో చర్యను వ్యతిరేకించింది. నాటో చర్యను వ్యతిరేకించడమే కాదు, రష్యా బైలారూస్లతో కలిసి యుగోస్లేవియాపై నాటో దాడిని ఖండించే తీర్మానాన్ని ఇండియా కోస్పాన్సర్ చేసింది. మరి అప్పుడు అంత యాక్టివ్గా ఉన్న భారతదేశం 1999లో ఇప్పుడు ఎందుకు తటస్థంగా ఉంటుంది అనే విమర్శ కొంతమంది చేయొచ్చు. కానీ తటస్థంగా ఉండడం పైన మెజారిటీ నిపుణులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కానీ ఎక్కడ లోపం జరిగి ఉంటుంది అంటే, అబ్స్టేన్ అవుతూ కూడా మనం ఏం చేయాలి? అబ్స్టేన్ కావడం ఒక ఆస్పెక్ట్ అయితే, మనము ఏం చెప్పి అబ్స్టేన్ అవుతామన్నది కూడా కీలకం. ఏం చెప్పి అబ్స్టేన్ కావాలి? దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్ అంటారు. నేను ఒక వీడియో ఇప్పటికే పెట్టాను. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్లో ఒక తేడా ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలోమో మనము లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ అని మాట్లాడాము. అంటే నాటో విస్తరణ పట్ల రష్యాలో ఉన్న భద్రతాపరమైన ఆందోళన కూడా న్యాయమైంది అన్న వైఖరి తీసుకున్నాం. ఆ పేరు చెప్పకపోయినా కూడా చైనా అయితే స్పష్టంగా ఆ మాట అన్నది మనం అనలే, అంతే తేడా తప్ప మీనింగ్ అదే. నాటో విస్తరణ పట్ల రష్యాకున్న ఆందోళనను భారతదేశం అంగీకరించింది. కానీ సెకండ్ టైం జనరల్ అసెంబ్లీ ఓటింగ్కి వచ్చే వరకు మన ఎక్స్ప్లెనేషన్ అండ్ ఓట్లో ఒక మార్పు వచ్చింది. మార్పు వచ్చి రెస్పెక్ట్ ఫర్ నేషనల్ సావరనిటీ, ఒక దేశాల సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, గౌరవించాలని కూడా వ్యాఖ్యానించాం. సో ఈ రెండుట్లో వచ్చిన తేడా గమనిస్తే, మనం భారతదేశం సెక్యూరిటీ కౌన్సిల్లో స్టాండ్ తీసుకున్నప్పుడే తటస్థంగా ఉండటానికి చెప్పాల్సిన కారణాలని మరింత స్పష్టంగా, మరింత ప్రొయాక్టివ్గా భారతదేశ విదేశాంగ విధాన ప్రిన్సిపల్స్ను ప్రకటిస్తూ చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం ఏం చెప్పాము, డిప్లొమసీ ఏ మార్గం, యుద్ధం మార్గం కాదు అని చెప్తూ డిప్లొమసీ కోసమని మేము తటస్థంగా ఉంటున్నామని చెప్పాము. దీనివల్ల ఏమైంది అంటే భారతదేశానికి ఒక పాత్ర లేకుండా పోయింది. మనం తటస్థంగా ఉన్నాం, మన డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నాం, అందులో అనుమానం లేదు. సో ఇటువైపు అటువైపు మొగ్గు చూపితే డ్యామేజ్ ఎక్కువ ఉండేది, డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నాం. కానీ భారతదేశం ఈ సందర్భంలో డ్యామేజ్ కంట్రోల్కే పరిమితం కావాలా? ఎందుకంటే మనం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్నాం, పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కోరుతున్నాం, ప్రపంచంలో అగ్రరాజ్య హోదా కోరుతున్నాం, మల్టీపోరాల్ వర్డ్ బౌలద్రో ప్రపంచంలో భారతదేశం కూడా ఒక ధృవంగా కావాలని కోరుతున్నాం,
అలీనోద్యమానికి ఒకప్పుడు నాయకత్వం వహించాం. ఒక లీడర్షిప్ వేరు, ఫాలోవర్ వేరు. ఫాలోవర్ ఏంటంటే నాకెందుకనే ఒక పంచాయతీని దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక కాలనీలో ఉన్నారు, ఓ కాలనీలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది. సో ఫాలోవర్ ఏం చేస్తాడు, నాకెందుకు ఘర్షణ, నేను ఈ కొట్లాడుకున్న వాళ్ళు అటువంటి సపోర్ట్ చేయి ఇటువంటి సపోర్ట్ చేయని తాళం వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు, లేదా లోపల బేడం పెట్టుకుని ఇంట్లోనే ఉంటాడు, సో బయటికి రాడు. సో వాంది తప్పనాడు, వీంది తప్పనాడు, అందులో జోక్యం చేసుకోడు. కానీ కాలనీ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉండాలని కోరుకున్నావు అనుకో, ఏం చేస్తావు, బిడ వేసుకుని ఇంట్లో పట్టావా, లేదు తాళం వేసుకుని వెళ్ళిపోతావా, లోపలికి దిగుతావు, అయ్యా కొట్లాడుకోవద్దు, ఏ నీ తప్పు ఆయన తప్పు ఇద్దరు నీ తప్పు అని ఇద్దరు తప్పుల్ని చెబుతూ ఇద్దరిని సముదాయించి శాంతి కొరకు ప్రయత్నిస్తావు. సో ఇద్దరిలో ఎవరి వైపు ఉండవు, ఎందుకంటే లీడర్ కావాలనుకునే వాడికి వీళ్ళు అవసరం వాళ్ళు అవసరం కనుక, అటువైపోవడం అవసరం ఇటువైపోవడం అవసరం కనుక, నువ్వు ఈ తప్పులు చేసావు, నువ్వు ఆ తప్పులు చేసావు, మీరు ఇద్దరు తప్పులు చేయొద్దు, ఆ పండి అని చెప్తావు. సరిగ్గా ఇండియా కూడా ఈ పని చేయాల్సి ఉండే, తటస్థంగా ఉండడమే కాదని కాదు, కానీ బెడమేసుకుని ఉండడం కాదు, తటస్థంగా ఉండడమే కానీ తాళమేసుకుని వెళ్ళిపోవడం కాదు, తటస్థంగా ఉండటానికి కారణంగా రష్యా మిలిటరీ చర్యను ఓపెన్గా ఖండించి ఏ ప్రొవొకేషన్ ఉన్నా కూడా రష్యా యుద్ధానికి పాల్పడి ఉండకూడదు అని స్పష్టంగా చెప్పి ఉంటే, అంటే వీ విల్ నాట్ వాట్ ఎవర్ మే బి ద ప్రొవొకేషన్, వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇన్వేషన్, అంటే ఏ ప్రొవొకేషన్ ఉన్నా రష్యా ఉక్రెయిన్ ఆక్రమణను రష్యా ఆక్రమించడాన్ని మేము అంగీకరించము, ఒక సార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వాలి, నేషనల్ సావరనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి గౌరవం ఇవ్వాలి, ఇది యుఎన్ చార్టర్లో మౌలిక సూత్రం, అందువల్ల కారణాలు ఏదైనా అవి ఎంత జస్టిఫైడ్ అయినా ఎంత న్యాయబద్ధమైనవైనప్పటికీ కూడా ఉక్రెయిన్ సావర్నిటీని రష్యా హరించడం కరెక్ట్ కాదు అని చెప్తూ అక్కడితో ఆగితే నువ్వు రష్యాను ఖండిస్తూ తీర్మానం మీద వైఖరి తీసుకున్నాడు, అక్కడితో ఆగకుండా అదే సమయంలో ఈ పరిస్థితులకు కారణమైన అమెరికా యూరప్ నాటో చర్యలు ఖరైంది కాదు. అందువల్ల రష్యాకు నాటో ఇచ్చిన హామీలున్నాయి, ఈ హామీలను ఉల్లంఘన చేయడం కరెక్ట్ కాదు. 89 నుంచి హామీలు ఇస్తూ పోతున్నారు. ఏ దేశము తన పొరుగున శత్రుదేశం, ఒక బలమైన శత్రుదేశం సైన్యము ఆయుధాలు మోహరిస్తానంటే ఒప్పుకోదు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో క్షిపణులు మోహరిస్తానంటే అమెరికా ఊరుకున్నదా? సో అందువల్ల నాటో విస్తరణ అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఉక్రెయిన్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయడానికి నాటో సిద్ధంగా లేదు, ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఏ ప్రొవొకేషన్ ఉన్నా దాడి చేయొద్దంటే రష్యా సిద్ధంగా లేదు కనుక, మేము అటు ఇటు ఉండడం లేదు తటస్థంగా ఉంటున్నామని వైఖరి కనుక తీసుకుని ఉండి ఉంటే, తటస్థ వైఖరి కావచ్చు కానీ దానికి ప్రొయాక్టివ్గా ఇద్దరి తప్పుల్ని ఎత్తిచూపి ఒక వైఖరి తీసుకొని ఉండి ఉంటే భారతదేశ రెస్పెక్ట్ ఇన్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పెరిగి ఉండేది. అది కాకుండా డిప్లొమసీ లేదు కదా, మేము అందుకల్ల మేము ఇటు ఉండం అటు ఉండం అని చెప్పెళ్తే మనకు పాత్ర లేకుండా పోయింది. ఇంత పెద్ద సంక్షోభంలో గ్లోబల్ లీడర్షిప్ కాస్పార్ అయ్యేటువంటి భారతదేశం ఇలా డిప్లొమసీలో చల్లబడడం కరెక్ట్ కాదు అన్నది విశ్లేషణ.